ఒక ఆయన ఒక ఆమెను ఫుల్ లవ్ చేసి ఉంటాడు ఆమెను పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ డాడీ ఏం రూల్ పెడతాడంటే బుల్లులు ఉంటాయి కదా ఎద్దులు ఎద్దులని ఇట్లా ప్లే గ్రౌండ్లా మనకు బాహుబలి సినిమాలో రానా ఎద్దుతో ఫైటింగ్ చేస్తాడు కదా అట్లా ఎద్దుని నీ వశం చేసుకో నేను నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అంటాడు సరే పంపియండి ఎద్దుని నేను వశం చేసుకుంటా అంటే నీకు 3 ఛాన్సెస్ ఉంటాయి 3 ఎద్దులను పంపిస్తా 3 ఎద్దుట్లా ఒక దాన్ని వశం చేసుకో నీకు నా కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తా అంటాడు సరే అని అది ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఇట్లా ప్లెయిన్ గ్రౌండ్ ఒకటి ఉంటుంది ఆడ ఫస్ట్ ఎద్దుని పంపిస్తాడు ఎద్దు ఇట్లా డోర్ల నుంచి వస్తుంది ఈయన వశం చేసుకోవాలి చూస్తుంది పెద్దగా ఉంటుంది దీంతో దీన్ని నేను వశం చేసుకోలేను అని ఇక వదిలేస్తాడు ఇంకా చిన్నది వస్తుందేమో నెక్స్ట్ అని చూస్తే మళ్ళీ నెక్స్ట్ ఎద్దుని పంపించినప్పుడు ఫస్ట్ ఎద్దు కన్నా సెకండ్ ఎద్దు ఇంకా పెద్దగా ఉంటుంది దాన్ని అసలే వశం చేసుకోలేనని దాన్ని కూడా ఇచ్చిపెడతాడు తర్వాత థర్డ్ ఎద్దు వస్తుంది థర్డ్ ఎద్దు వచ్చినప్పుడు తోకని పట్టుకొని వశం చేసుకోవడం కొంచెం ఈజీ అవుతుంది అనమాట ఆ థర్డ్ ఎద్దుకి తోకనే ఉంటుంది అది ఇంకా పెద్దగా ఉంటుంది దాన్ని ఎట్లా వశం చేసుకోవాలో అర్థం కాదు దాన్ని మీదకి ఎక్కి దుంకుతాడు కానీ దాన్ని వశం చేసుకోలేడు కింద పడిపోతాడు వాళ్ళ డాడీ ఆ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడు నాకు ఈయన ఇక మస్తు బాధపడతాడు ఏం చేయాలో అర్థం కాదు ఇది కథ అయిపోయింది ఎంత మంచి నీతి ఉందంటే కథలా అంటే ఇక్కడ ఈ 3 ఎద్దులు అనేటి మన రియల్ లైఫ్లో ఆపర్చునిటీస్ లాంటివి ఫస్ట్ ఆపర్చునిటీ సెకండ్ ఆపర్చునిటీ థర్డ్ ఆపర్చునిటీ అంటే ఫస్ట్ ఆపర్చునిటీ ఎద్దు వస్తానే ఆయన పట్టుకోనికి ట్రై చేసి ఉంటే అదే వశం అవుతుండేనేమో నెక్స్ట్ ఇంకా పెద్ద ఎద్దులు వచ్చినాయి కదా అది ఇచ్చిపెట్టిండు నెక్స్ట్ 2 కూడా మిస్ అయినాయి సెకండ్ మిస్ అయింది థర్డ్ కూడా మిస్ అయింది మన లైఫ్లో కూడా ఫస్ట్ ఒక ఆపర్చునిటీ వస్తానే క్యాంపస్లో ఒక జాబ్ వస్తుంది అది చెయ్యము ఇంకా మంచి జాబ్ వస్తుందేమో అని వెయిట్ చేస్తుంటాము రానే రాదు ఇది ఇచ్చిపెడతాము అది ఇచ్చిపెడతాము ఏ జాబ్ లేకుండా ఉండిపోతాము అట్లనే లవ్ చేస్తాము ఒక ఆమెని ఇంకా మంచి ఆమె వస్తుందేమో లైఫ్లో కానీ ఆమెను పెళ్లి చేసుకోము ఇంకొకరు వస్తారేమో వేరే ఆపర్చునిటీస్ అని ఎక్కడెక్కడో చూస్తూ బతికేస్తాం కానీ వచ్చిన ప్రతి ఆపర్చునిటీని 2 చేతులతో ఇట్లా గ్రాబ్ చేసుకోవాలి అప్పుడే మనం లైఫ్లో సక్సెస్ అవుతాం లేకపోతే 100% లైఫ్లో ఆయనలాగానే అయిపోతాం వచ్చిన ఆపర్చునిటీస్ అన్నీ పోతాయి సో ఎప్పుడైనా ఆపర్చునిటీని 2 చేతులతో గ్రాబ్ చేసుకోండి దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ మై నేమ్ ఇస్ వంశీ కృష్ణారెడ్డి ఐ విల్ కమ్ విత్ అన్ అదర్ స్టోరీ వెరీ సూన్ థ్యాంక్ యూ సో మచ్ బై బై